చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి తాండాకు చెందిన సురేష్ కు చందంపేటకు చెందిన 10వ తరగతి బాలిక మధ్య ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సోమవారం రాత్రి సురేష్ బాలిక ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో అలికిడి శబ్దంతో తేరుకున్న బాలిక తండ్రి అతనిపై దాడి చేశారని సమాచారం. గొడ్డలితో దాడి చేయడంపై సురేష్ కు గాయాలయ్యాయని, సెల్ ఫోన్ పడిపోయిందని, బట్టలు చిరిగిపోయి ఇంట్లోనే పడ్డాడని బాలిక తండ్రి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే గాయాలైన సురేష్ ఎక్కడికి వెళ్లాడనేది ఇప్పటికీ మిస్టరీగా మారింది. సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చినశంకరంపేట పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కేసును సవాలుగా తీసుకుని విచారణ ముమ్మం చేశారు పోలీసులు. ఫోన్ చేసింది అమ్మాయి, ఫోన్ చేసినట్టుంది. ఎప్పటి నుంచి వాళ్ళకు ఏది ఉన్నదో, వాళ్ళు ఫోన్ నంబర్ తీసుకున్నారు, వాళ్ళు ఎప్పటి నుంచి నంబర్ తీసుకున్నారు, ఏం సంగతి సారు? ఇక వాళ్ళు ఏం చేసినట్టే, ఇక అమ్మాయి ఫోన్ చేసినట్టుంది. మొన్న పండుగ జరిగింది కదా చందంపేటల, ఆ పండుగ జరిగింది. ఇక పండుగలో పోయిందా ఏమో వాళ్ళు, మరి ఆ అమ్మాయి వాళ్ళు ఇక ఏమో సూపర్తో తిరిగిరా, మరి ఏం చేసిర్రా వాళ్ళు సూపర్తో తిరిగంగా, మరి వాళ్ళ తల్లిదండ్రులు గిట్ట చూసిర్రా, మరి ఏం చేసిర్రా అది మనకు తెలియదు. ఇక అడికెళ్ళి ఏమైందంటే, అంత మా పండుగ మొత్తం అయిపోయింది కదా, ఆదివారం పండుగ అయిపోయిందట మొత్తానికి. సోమవారం పొద్దుకి ఇక వాళ్ళు తల్లిగారింటికి వాళ్ళు ఎక్కడో చుట్టాలు పోతామని తల్లిదండ్రులు చెప్పారట వాళ్ళ, ఆ అమ్మాయికు చెప్పి ఆయన పక్కన దాగి ఉన్నారట వాళ్ళు. పక్కన దాగి ఉంటే వీళ్ళు ఏం చేసినట్టే, ఈ అమ్మాయి ఏం చేసింది, మా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, నువ్వు రామని అయితే ఈమె ఫోన్ చేసింది. 11 గంటలకు ఫోన్ చేసింది రాత్రి. ఫోన్ చేయగా అయితే వీడు మేము అందరం పండి 11 గంటలకి అందరం పట్టి మీ వీడు మెల్లంగా లేచి అయితే బండి వేసుకొని వచ్చింది. వాళ్ళు బండి వేసుకొని వచ్చినాక అయితే ఇంట్లో వీళ్ళు ఇంట్లోకి దొరకగానే అయితే దొరికించుకున్నారు. బట్టలు బిట్టలు అన్నీ తీసేసి, ఫోను బట్టలు బండి అన్ని బాతుకు తీసి అయితే వాడిని నరికేసి అయితే ముళ్ళగట్టిరా, మరి ఏం చేసిర్రా అయితే, సంచిలో దాచిపెట్టిరా, మరి ఏం చేసిరా ఆయన. పోలీసు వాళ్ళకు ఈ బట్టలు, ఫోను, బండి, చెప్పులు అన్నీ పంపించారు సారు. అన్నీ పంపించి మళ్ళా ఏంటంటే ఇప్పుడు వీటికే వాళ్ళే ఫోన్ చేసిండ్రు మమ్మల్ని. మా బండి నెంబర్ చూసి గదిగట్లపల్లె బండర్ సురేష్ బండి తీసుకున్నారు వాళ్ళు. అయితే బండర్ సురేష్కు ఆయన ఫోన్ వచ్చింది ఆడ గదిగట్లపల్లె. అయితే బండర్ సురేష్ ఇక్కడ ఫోన్ చేసిండు మాకు. బండర్ సురేష్ ఫోన్ చేస్తే ఇక మేము ఆడికెళ్ళి అయితే బండర్ సురేష్ వచ్చిండు. ఇక మేము అయితే కలిసి ఇక్కడ పోలీస్ టౌన్కి వచ్చినాం. పోలీస్ టౌన్కి వస్తే మీరు అడిగి పోకుండ్రి, చందంపేటకు పోకుండ్రి, మేమే పోతామని వాళ్ళు పోయిర్రా పోలేరా మాకు తెలియదు. ఇక మేము ఇక్కడనే ఉన్నాం సారు, మీరు లెంకురంటే అది అడవి బట్టి ఆ రోడ్డు బట్టి అక్కడ అట్లా బట్టి అన్ని ఆ ఫారెస్ట్ ఫిరెస్ట్ అన్నీ లెక్కించారు సార్. నిన్న పొద్దంతా లెక్కించారు. మళ్ళీ ఈడికి వచ్చి అంటే ఇంకా గడిచే ఉండరు, మీ కొడుకు ఎక్కడ పోలేరు, పారిపోయిండు, నేను కొట్టినని వాడు అంటుండు సారు. ఆ పిల్ల తండ్రి కొట్టినా, నేను ఆ గుడ్డలతో కొట్టినా, 2 దెబ్బలు తగిలినాయి అని అంటుండు. వీళ్ళేమంటున్నారంటే నీ కొడుకు పారిపోయిండట, గోడ మీదకి వెళ్ళి దుంకి పారిపోయిండట, అస్తాడు మీ కొడుకు, ఏం కాలేదు ఏం కాలేదని నిన్నటి నుంచి వీళ్ళు ఇట్ట